కట్టిన వాటిని సరిగ్గా కట్టకపోవడం వల్ల వచ్చిన ఎక్కువ నష్టం ఇక్కడ జరిగింది. కూలింది కానీ దెబ్బలు తగడానికి. సో కాంట్రాక్టర్ నెగ్లిజెన్స్ ఉంది. 3 డేస్ కూడా కాలేదు కంప్లీట్ చేసి, కాబట్టి ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్ అయితే మీరు క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయించాలి. మీ రికవరీ కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా కమిషనర్ కంప్లైంట్ పంపించండి. నేను కమిషనర్ గారితో మాట్లాడతా. ఒకటి, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి పంపించి టోటల్గా అంచనా వేయించండి ఎంత నష్టం, ఇంక్లూడింగ్ వెహికల్స్ అండ్ ఇండివిజువల్స్ అండ్ పంట నష్టం ఏమొచ్చి పండ్లు ఎంత నష్టం వచ్చిందనేది ఒకటి. రెండోది, దీనికి కారణమైన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇమ్మీడియట్గా ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఈడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చే వరకు మీరు కొత్తపేట నుంచో షో రన్ చేయాలి. మీరు ఇక్కడ ఫర్దర్గా మళ్ళీ ఏం చేయడానికి పోయినా ఇక పొలిటికల్ ఎజిటేషన్ అవుతుంది. మేమేంటంటే ఇక సరేలే ప్రభుత్వం ఏదో చేస్తుంది అని మేము చెప్పంగా కూడా చేస్తే సరే చూద్దాం అనుకున్నాము. ఇది మరీ అన్యాయంగా ఉంది. కాంపౌండ్ వాళ్ళు లేదు, ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, తాగడానికి మంచి నీళ్లు లేవు. మన ఒక రైతు పోతుంటే 45,000 సెల్ ఫోన్ గుంజుకున్నారట కొట్టి దొంగలు. సో ఇంత అడవిలో ఇట్లా ఇన్ని ఇబ్బందుల మధ్యలో మనం ఇంత చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇంకో నెల లాక్డౌన్ చేస్తుంది ఎట్లా, ఈ నెల రోజులు కూడా కొత్తపేటలో పెద్ద ట్రాఫిక్ సమస్య ఉండదు. ఈ లోపల దీన్ని ఎంత స్పీడప్ చేస్తే అంత స్పీడప్ చేసి వర్కులు కంప్లీట్ చేసినాకనే దీన్ని తరలించాలి కలెక్టర్ గారు. ఇక మేము అందరం కూడా పొలిటికల్గా అన్ని రకాలుగా ప్రజల్ని చైతన్యం చేసి ఇది ఎడ్యుకేషన్ మోడ్లకు కారణం అయితే కొంచెం ఎట్టి పరిస్థితుల్లో కొత్తపేట నుంచే బిజినెస్ స్టార్ట్ అయ్యేటట్టు చూడండి. ఈ 3 ఇష్యూస్ విపత్తు మీరు అందరు కళ్ళతో చూసారు. ఈ విపత్తు కారణం ప్రకృతి కాదు, ప్రభుత్వాలు. అర్జెంటుగా అర్ధరాత్రి పూట కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ని ఇక్కడికి తరలించడం ద్వారా మరి వాళ్ళకి ఏ ఆర్థిక రాజకీయ లభ్యం ఉందో మాకు అయితే తెలియదు. కానీ ఇది అడవిలో కాంపౌండ్ వాళ్ళు లేదు, తాగనీత నీళ్ళు లేవు, బాత్రూములు లేవు, కనీస వసతులు కూడా లేవు. ఇచ్చిన కాంట్రాక్టర్ కూడా ఇవన్నీ జాయింట్లు బట్టపేలికలు పెట్టి బట్టపీసులు పెట్టి కట్టారు. అంటే కనీసం నట్టు బోల్ట్లతో కూడా కట్టలేదు. ఇది అధ్వానంగా అంటే కేసీఆర్ యొక్క పాలనకి ఇది నిదర్శనంలాగా కనిపిస్తుంది. ఏషియాలోనే చాలా గొప్పగా అద్భుతంగా మేము ఫ్రూట్ మార్కెట్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్తే మేము ఆహా ఓహో అనుకున్నాం. కేసీఆర్ ఎప్పటిలాగానే మాటలు చెప్తాడు తప్ప పనిచేయడానికి వాళ్ళ మార్కెట్ను చూసి నాకు అర్థమైంది. దీనికి ప్రధానంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మంత్రి సబితాయింద్రారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈ నలుగురు ప్రత్యక్ష బాధ్యత వహించాలి. గత 10 రోజులుగా వాళ్ళే ఇక్కడ పర్యటన చేసి ఇక్కడ పనులను పర్యవేక్షించారు. ఇంత అధ్వానమైన పనులు జరుగుతుంటే కూడా వాళ్ళు అభ్యంతరం పెట్టకపోవడం అంటే వాళ్ళ లాలూచి ఎంతో కూడా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మొత్తం జరిగిన నష్టాన్ని దాదాపుగా 12 కోట్ల పంట నేను ఉన్నదని చెప్తున్నారు. ఈ 12 కోట్లు మొత్తం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయినప్పుడు లారీలు వెహికల్స్ దెబ్బతినే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. దాదాపుగా 40-50 మందికి తీవ్రమైన దెబ్బలు తగిలినాయి కాబట్టి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎంత వీలైతే అంత వాళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేపట్టాలి. కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. కలెక్టర్ కమిషనర్ గారు కూడా చెప్పినాం. ఇవన్నీ చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ధన్యవాదాలు.